మీ కాంపౌండ్లోకి వచ్చేసరికల్లా సుమన్ గారిని చెప్పుకోవచ్చు. అంటే అవును రెగ్యులర్ రెగ్యులర్ హీరోల్లో మీకు రెగ్యులర్ రిపీటెడ్గా చేసిన వాళ్ళు. అవును 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 సినిమా అంటే సినిమా అండి సార్. అవునవును. దేవిప్రసాద్ గారి దగ్గరకు వచ్చేసరికల్లా చిరంజీవి గారు వస్తారు. అవును సార్ అవును. కానీ ఛాంబర్ నుంచి దేవిప్రసాద్ గారికి మీరు సహాయం చేసేంత పరిస్థితి దుస్థితి ఎందుకు వచ్చిందండి? అంత దారుణమైన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయారు ఆయన? సార్ ఇప్పుడు సినిమాలు సక్సెస్ కొట్టినంత వరకు కొడతాం సార్. ఆయన చివరి ఒక్క సినిమా మూలంగా అంటారు ఆయనకి ఏదో రేసెస్ అలవాటు ఉంది, సొంత గుర్రాలు ఉన్నాయి అంటారు. అవన్నీ కాదు సార్, సంపాదించి కొనుక్కున్న అసెట్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు సుమన్ నాకు ఒక తమ్ముడు లాగా, ఒక డిసిప్లిన్డ్ హీరో లాగా నాకు. నేను ఒక సినిమా రిలీజ్ రోజునే రెండో సినిమా మొదలు పెట్టేవాడిని సార్. అట్లా సుమన్తో సినిమాలు తీశాను. అదే పద్ధతిలో దేవి వరప్రసాద్ గారు కూడా చిరంజీవి గారికి రెగ్యులర్ ప్రొడ్యూసర్, విజయలక్ష్మి త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ, ఏడుదనాయ సారు, కొన్ని బ్యానర్లు ఉన్నాయి, వీళ్ళందరూ సినిమాలు ఆయనతో తీసిన కాలం తీశారు సార్. ఒక్క సినిమా ఫెయిల్ అయితే ఈ రోజులో హీరోలు ఆ ప్రొడ్యూసర్నే పక్కన పెట్టే పోషన్. నేను ఒకళ్ళని పలానా అని పేరు చెప్పట్లా. ఇప్పుడు కెఎస్ రామారావు లాంటి లిజెండ్ ప్రొడ్యూసర్ కూడా ఈ తరం హీరోలతో కూడా సినిమాలు తీశారు. ఇవాళ ఈ తరం హీరోలు ఎవ్వరూ మళ్ళీ ఆయన దగ్గరికి రాలేవు. అలాగే మా తరంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఆ తరం ఏంటి ఈ తరం ఏంటి, హీరో సైకాలజీ ఏంటంటే ప్రొడ్యూసర్ సక్సెస్ ఇచ్చినంత వరకు ఓ బ్రహ్మాండం బ్రహ్మాండం బ్రహ్మాండం. ఎక్కడన్నా ఒక తేడా కొట్టిందంటే అసలు ఇటు చూస్తే అటు నుంచి పారిపోయే హీరోలు ఎవరైనా సరే. వాడు ప్రతి ఒక్కళ్ళు బాబు 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 అంట గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ చెప్పాల్సిందే. ఎవరైనా సరే అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నేను ఎవరిని అవమానపరచడం కాదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం కాదు. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు వాళ్ళ ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ప్రపోజల్ మేకర్ అవటం మూలంగా ఒక హీరోకో ఒక డైరెక్టర్గా లోపు అయిపోయాడు వాడు. కానీ ఒకటి సార్, ఇక్కడ హీరోలని నిందించడం అంటే ఇప్పుడు లాభాలు వచ్చినప్పుడు ఆ లాభాలు మాకేమైనా ఇస్తున్నారా అని హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో, హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో వెర్షను ఇప్పుడు ఆ లాభాలు వచ్చినప్పుడు వాళ్ళే తీసుకుంటున్నారు కాబట్టి మా రెమ్యునరేషన్ కదా మాకు ఇస్తుంది అనేది హీరో వెర్షన్, హీరోల వెర్షన్. హీరోలు కాదు అందరు టెక్నీషియన్స్ డైరెక్టర్ నుంచి. సార్ ఇప్పుడు ఇప్పుడు హీరోలు మీరు చెప్తున్నారు, ఇప్పుడు హీరోల నుంచి ఆ రోజుల్లో సార్, అంతకు ముందు తరం చెప్తున్నాను నేను, అంతకు ముందు తరంలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్ గారు, సోమబాబు గారు, కృష్ణ గారు వీళ్ళు జనవరి 1st వచ్చిందంటే వాళ్ళకంటూ ఒక 6 రో 8 మందో హీరో ప్రొడ్యూసర్లకి డేట్లు అలాట్ చేసేవారు. 1 ఇయర్ డేట్ డైరీ ఫుల్, నాగేశ్ గారు కానీ రామారావు కానీ అట్లా డేట్లు ఇచ్చేవారు. నాగేశ్ గారికి అంటూ కొంతమంది నిర్మాతలు ఉన్నారు, రామారావు అంటూ కొంతమంది నిర్మాతలు ఉన్నారు. వాళ్ళని పిలిచి మీరు ఇదిగో పలానా డేట్ ఇచ్చి మీరు సినిమా ప్లాన్ చేసుకోండి అంటే, మీ సినిమాకి డైరెక్టర్ ఎవరో, మీ సినిమా కాదేంటి అని అడిగి డేట్లు ఇవ్వాల. ఎప్పుడు అడిగేవారు మీకు ఆ సినిమా కదంతా రెడీ అయ్యి షూటింగ్కి ఒక 15 రోజుల ముందో 4 రోజుల ముందో ఆ హీరో దగ్గరికి వెళ్ళి పలానా కథ పలానా డైరెక్టర్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదే. ఇప్పుడు ఆ హీరో చుట్టూ డేట్లు కావాలంటే హీరో చుట్టూ ఒక ముందు ఒక డైరెక్టర్ తిరగాలి, ఆ డైరెక్టర్ ఒక కథ చెప్పి ఒప్పించుకోవాలి, ఆయన ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేస్తాడు. ప్రొడ్యూసర్ హీరోని సెలెక్ట్ చేయటం కాదు. ఇవాళ ఏ హీరో కూడా ప్రొడ్యూసర్ ఛాయిస్ కాదు, ప్రొడ్యూసరే హీరో ఛాయిస్. అంత రివర్స్లో ఉన్నప్పుడు మీరు చెప్పే టర్మ్స్ ఇక్కడ వర్కౌట్ కావాలి సార్. అందుకనే మాబోటాళ్ళం వెనక్కి తగ్గి. కానీ ఒకటి సార్, అంటే అంత సిచ్యువేషన్ ఇప్పుడు దేవిప్రసాద్ గారిది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ మీరు ఛాంబర్ నుంచి ఆయన ఆదుకోవాల్సిన దుస్థితి వచ్చినప్పుడు అటు చిరంజీవి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వలేదా? మరి ఆయన ఆయన దుస్థితి ఇలా ఉంది, ఎవ్వరూ అవ్వలేదండి. ఆర్టిస్టులు అనే వాళ్ళు ఎవ్వరూ ఆయన రెస్క్యూకి రాలా. ఆయన ఇప్పుడు ఒక ఆడపిల్ల, ఇంకోటి చెప్తాను సార్, అదే దేవి వరప్రసాద్ గారు సపోజ్ అమెరికా వెళ్ళారనుకోండి, అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను, ఆయన నా చిరంజీవికి ఏ జర్కిన్ బాగుంటుంది, ఏ పర్ఫ్యూమ్ బాగుంటుంది, ఏ షూస్ బాగుంటాయి అని చిరంజీవి గారి కోసం షాపింగ్ చేసి వచ్చేవారు. కానీ ఆయనకు ఒక్కడికైనా ఒక కూతురికి ఏమీ తెచ్చేవాడు కాదు. ఏమైనా తెచ్చేవారు తర్వాత సంగతి. అంత అంత డెడికేటెడ్గా ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు పాపం ఆయన ఒక ఏదో ఆయన తప్పో ఎవరు తప్పో పక్కన పెట్టండి, అసలు ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన నాకు పర్మనెంట్ ప్రొడ్యూసర్. అయ్యో ఆయన వాళ్ళు దెబ్బతిన్నాడే, ఆయన ఒక సినిమా డేట్లు ఇచ్చి ఆయన నిలబెడదా అనే ఆలోచన
ఇప్పుడు తరం ఎవరికీ లేదండి, నేను ఫ్రాంక్ గా చెప్తున్నా. ఇంకా హీరోల గురించి మంచి కూడా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు కూడా బంగారం అని ఎందుకంటున్నారండి, ఒక సినిమా ఎక్స్వైజెడ్ పేరు అనవసరం. ఒక సినిమా తీశారు ఆయనతో కృష్ణ గారితో, సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, ఆ ప్రొడ్యూసర్ నష్టపోయాడు. ఆ ప్రొడ్యూసర్ని వెంటనే పిలిచి మళ్ళీ ఇమీడియట్ గా డేట్లు ఇచ్చి, సత్యరంగయ్య గారు సత్యరామమూర్తి గారు అనే ఫైనాన్షియల్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీ, వాళ్ళని పిలిచి ఈయన నాతో సినిమా తీశాడు దెబ్బతిన్నాడు మళ్ళా డేట్లు ఇచ్చాను మీరు ఫైనాన్స్ ఇవ్వండి అని. అట్లా ఫైనాన్స్ ఇప్పించి సినిమా దించి ఆ నిర్మాతను నిలబెట్టిన హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏకైక హీరో నేను అది కూడా చెప్పగలను. నేను ఆయనతో సినిమా తీయకపోవచ్చు, ఆయన సినిమాలు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. అటువంటి మెంటాలిటీ వాళ్ళు ఎవరికన్నా ఉందా? ఒక నిర్మాతని నిలబెడదాం, మంచి ప్రొడ్యూసర్ దేవీర్ ప్రసాద్ అయినా బ్యాడ్ ప్రొడ్యూసర్. ఇప్పుడు హీరో మీద ఎంత ఖర్చు పెట్టాలో అంతకు రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసేవాడు, కానీ రూపాయి దాచుకుని సినిమా తీసే నిర్మాత కాదు. విజయలక్ష్మి త్రివిక్రుండారు, ఏడు నాయసారు, మురారి గారు, ఇటువంటి నిర్మాతలు అందరూ ఉన్నారంటే వాళ్ళు బడ్జెట్ కంటే ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టే నిర్మాతలే, కానీ తక్కువ ఖర్చు పెట్టి జేబులో వేసుకుందాం దాచుకుందాం అనే నిర్మాతలు కాదు. ఆస్తులు అమ్మేశారు చివరికి వచ్చేటప్పుడు దేవరపు సార్ నిల్, ఆయనకు నిజంగానే ఛాంబర్ నుంచి ఆదుకోవాల్సి వచ్చింది. విజయలక్ష్మి త్రివిక్రుండారిని అట్లాగే ఛాంబర్ నుంచి ఆదుకోవాల్సి వచ్చింది. ఆయన అంత పెద్ద ప్రొడ్యూసర్. అదే సార్, త్రివిక్రమరావు గారు లాంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తికి ఛాంబర్ ఆదుకోవటం ఏంటి సార్? అంత దుస్థితి రావటం ఏంటంటున్నా వచ్చింది సార్. ఇప్పుడు ఆ టయానికి ఇంట్లో డెడ్ బాడీ పెడతాం, ఎవరు వస్తారు చూస్తారు వెళ్తారు, వస్తారు చూస్తారు వెళ్తారు, కానీ ఏంటి పోషణం అని అడిగేవాళ్ళు ఒకళ్ళు ఉండరు. అల్టిమేట్ గా మాకు తెలుస్తుంది అక్కడ ఛాంబర్ నుంచి. ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ కానీ లేకపోతే తెలుగు నిర్మాతల మండలి కానీ ఆదుకుని దాసనారాయణరావు లాంటి అప్పుల్లో ఉండబట్టి సహాయం చేయటం జరిగింది. కానీ ఎవరికి సార్, ఇప్పుడు ఒకటి ఆ నిర్మాత నాతో సినిమా తీశాడు, నేను ఆయన డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కున్నాను, ఏదో కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నా, నేను సుఖంగా తిని పడుకుంటున్నా. నాతో సినిమా తీసిన నిర్మాత ఇప్పుడు తిన్నాడో లేదో అని ఆలోచించే నిర్మాత హీరోలు ఎంతమంది సార్? ఇప్పుడు అందరూ దెబ్బతిన్న నిర్మాతలే, ఒక్కళ్ళు కూడా ఈ హీరోతో సినిమా తీసామని చెప్పానండి, తీసి మేము ఆస్తులు కొనుక్కున్నామని చెప్పానండి. నిర్మాతలు ఆస్తులు అమ్ముతారు, హీరోలు ఆస్తులు కొనుక్కుంటారు, వాళ్ళు హీరోలతో పాటు డైరెక్టర్లు కూడా జాయిన్ అయ్యారు. ఐఎమ్ సారీ టు సే, నేను ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీబడి. నేను నాలుగు భాషల్లో ఇక్కడ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి. నేను ఇప్పుడు ఎవరితోనూ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేదు, నా పర్సనల్ ఫీలింగ్ లేదు, నేను అయ్యో ఒకళ్ళ మూలంగా నేను ఇన్సల్ట్ అయ్యింది లేదు, నాకు అటువంటి పొజిషన్ లేదు. వాళ్ళ నేను ఒక డిగ్నిఫైడ్గా ఒక పదవిని అనుభవిస్తూ ఒక డిగ్నిఫైడ్గానే బతుకుతున్నాను. కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఎంతో బాధ, అటువంటి అనుభవాలు నాకు రాలేదని సంతోషించాలా, వాళ్ళకి వచ్చినాయి అని ఏడవాలా. అది నా యాజ్ ఏ నిర్మాతగా. ఎవరు రెస్క్యూకి రారు సార్? వాళ్ళ టేక్ ఆఫ్ బడ్జెట్ ఒకటి, ల్యాండింగ్ బడ్జెట్ ఒకటి. కొంతమంది డైరెక్టర్లు ఆర్టిస్టుల దగ్గర నుంచి, కెమెరామెన్ దగ్గర నుంచి, ఆర్ట్ డైరెక్టర్ దగ్గర నుంచి, కాస్ట్యూమర్ దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్న డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ తమిళ ఇండస్ట్రీ. అది ఇంకా ఆ గ్రహచారం తెలుగు ఇండస్ట్రీకి రాలేదనుకుంటున్నాను నేను. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరి దగ్గర కమిషన్, నువ్వు 10 కోట్లు తీసుకుంటావు, 11వ కోటి అడుగు పట్టేసండి, నమ్మి నీ మీద ఒక ప్రాజెక్ట్ పెట్టినప్పుడు 11 ఇస్తాడు 10 బదులు. కానీ ఈ కక్కుర్తి ఏంటి కెమెరామెన్? అప్పుడు అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఎవరి మీద కమాండ్ ఉండదు ఆ డైరెక్టర్, అందరూ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేస్తారు. నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ హవర్స్ పెరుగుతాయి, ఓవర్ నైట్లు పెరుగుతాయి, అన్ని భరించేది ఎవడో ప్రొడ్యూసర్. క్యారవాన్లు ఒక సెట్ బయట, ఇప్పుడు మీరు వెళ్తున్నారు సెట్ బయట ఎన్ని క్యారవాన్లు ఉంటాయండి? కనీసం 15-20 క్యారవాన్లు ఉంటాయి కదా, అవన్నీ అంతకు ముందు ఉండయా? ఎన్టీ రామారావు, నాయసారు, సోమన్ బాబు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ అప్పుడు చిరంజీవి గారు కూడా ఓ చెట్టు కింద కూర్చుని పేకాడుకునేవాళ్ళు, లేకపోతే ఏర్సిన కింద కూర్చునేవాళ్ళు. అంతకు మించి క్యారవాన్ ఇప్పుడు షార్ట్ అయిపోయిందంటే ఎవరు క్యారవాన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు? ఏదో ఒక మెకానికల్ గా వచ్చి వెళ్తున్నారు.
అటువంటి దానిలో వాళ్ళ నిర్మాతలు పాత తరం ఎందుకు రాలేదంటే ఇదే కారణం. ఇమ్మలేము మేము ఇమ్మడు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ప్రపోజల్ మేకర్స్ కొంతమంది వస్తున్నారు చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి కొత్త బ్లడ్ వస్తా అంటే పాత బ్లడ్ పోతాం, సముద్రంలో నీరు అట్లా పారుతా ఉన్నట్టుగానే వాళ్ళ ఒక సినిమా తీస్తున్నారు 10 కోట్లు నష్టపోతున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు అట్లా కాదు. ఇవాళ మీరు చెప్పండి 2015 నుంచి ఒక సంవత్సరంలో సినిమా తీసిన నిర్మాత ఇంకో సంవత్సరం సినిమా తీశాడా? లేదు కదా. ఒక సినిమాతో వెళ్ళిపోతా అంటే మనకి తెలుగులో ఒక నిర్మాతలో ఒక 5-6 నిర్మాతలు పక్కన పెట్టండి, దిల్ రాజు గారు, దానయ్య గారు, సునీదత్ గారు, ఒక 5-6 మాక్సిమం 10 మంది ప్రొడ్యూసర్ సార్. బట్ మనకు వచ్చేది ఎన్ని సినిమాలు? 200 సినిమాలు. 200 సినిమాల్లో ఈ 10 మంది తీసిన నిర్మాతలు తీసి వీళ్ళు కూడా ఈ 10 మంది కూడా లాభం ఎంజాయ్ చేశారని నేను చెప్పలేను. కొన్నింటిలో లాభం రావచ్చు, కొన్నింటిలో నష్టం రావచ్చు, బట్ వాళ్ళు రెగ్యులర్ ప్రొడ్యూసర్లు కంటిన్యూ అవుతున్నారు. దే గాట్ సమ్ కంట్రోల్. దిల్ రాజు గారు కంట్రోల్ చేసినట్లు వాళ్ళ ఎవరు కంట్రోల్ చేయలేదు. అశ్వినీదత్ గారు అట్లాగే కంట్రోల్ చేస్తున్నారు. అట్లా కంట్రోల్లో చేసేవాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. బట్ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఆఫీస్లోనో ఇంట్లోనో ఏసీఎస్ పొడుకుని ఒక మేనేజర్ అనేవాడికి డబ్బులు ఇస్తే నా డబ్బుని ఖర్చు పెట్టాలంటే ఎట్లా ఉంటుంది? దీనిలో ఎంత తినేద్దామా అని ఉంటుంది. అట్లా ఒకవేళ డైరెక్టర్ కూడా కంట్రోల్ ఉంది, ఈ ప్రాజెక్ట్ మీద ఈ కాస్ట్ మీద కంట్రోల్ ఉందంటే డైరెక్టర్ అన్నా ఆ గ్రిప్ తీసుకోవాలి. లేదు, డైరెక్టర్లో వీక్నెస్ అయినా యూనిట్లో వాళ్ళు గమనిస్తారు.